బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయిన అచ్చెన్నాయుడు గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో అచ్చెన్నాయుడు ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పటికే ఆయన ఏఎస్ఐ కుంభకోణం కేసులో గతంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు ఆయన్ని తరలించారు. అంటే ఒక పక్క అప్పన్న వాస్తవానికి అచ్చెన్నాయుడు గారికి దగ్గర బంధువు, తమ్ముడు వరుస అవుతారు. అయితే అప్పన్నను పరామర్శించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా నిమ్మాడకు వెళ్లబోతున్నారు. ఎప్పుడైతే గత కొద్ది రోజుల క్రితం అప్పన్నను బెదిరించారు అనే ఒక ఫోన్ వాయిస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, ఈ నేపథ్యంలోనే అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అప్పన్నను బెదిరించారు అనే నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రకంగా అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా షేక్ అయిన పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఏకగ్రీవాల మీద బలవంతపు ఏకగ్రీవాలను ప్రోత్సహించొద్దు అంటూ నేతలను బెదిరించారు అనేది ఈ ఘటన బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.